సార్వత్రిక సమరం సమీపించే కొద్దీ ఉమ్మడి కడప జిల్లా వైసీపీలో వర్గపోరు తీవ్రమవుతోందా? సీమ జిల్లాలలో మారుతున్న సీన్ కడప గడపలో పాలిటిక్స్ ను ప్రభావితం చేస్తోందా? ఆంధ్రాకు ఆర్థిక రాజధాని లాంటి ప్రొద్దుటూరులో అధికార పార్టీ ప్రాభవం పతనావస్థకు చేరిందా? ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు రాజకీయానికి రాజకీయ ముళ్లుగా మారిన ఆ నేత ఎవరు? వైసీపీకి పదిలంగా ఉన్న ఆ స్థానం పరపతి కోల్పోవడం వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఉమ్మడి కడప జిల్లా వైసీపీలో వర్గపోరు. సామాన్యులకే వెగటు పుట్టిస్తున్న సీఎం తీరు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై అసంతృప్తి జ్వాలలు. రాచమల్లు కుటుంబ సభ్యుల ఒంటెద్దు పోకడలు. ఫ్యాన్క్ ఎర్తిచ్చేలా క్షేత్రస్థాయి పరిస్థితులు. తాజా పరిణామాలతో టీడీపీలో కొత్త ఆశలు. ఉమ్మడి కడప జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి పదింట పది సీట్లు గెలుచుకున్న వైసీపీ రానున్న సార్వత్రికంలో రాణించడం మాత్రం అంత ఈజీ కాదనే వాదనలు కడప జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత రెండోసారి పోరులో ప్రభుత్వాన్ని స్థాపించిన వైసీపీ జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదన్న విమర్శల జోరు ఇటీవలి కాలంలో మోతాదుకు మించి వినిపిస్తోంది. జిల్లాలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తానని 2021 డిసెంబర్ నాటికల్లా ఉక్కు పరిశ్రమకు పునాదిరాయి వేసి ఏడాదిన్నర కల్లా ప్రారంభిస్తానని సెంటిమెంట్ పండించిన సీఎం జగన్ పత్తా లేకుండా పోయాడనే టాక్ సర్వత్రా వినపడుతోంది. సాగునీటి ప్రాజెక్టుల కాలువల ఆధునీకరణ, గ్రామీణ రహదారులు, ఉద్యాన పంటలకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, వ్యవసాయ పనిముట్లు, ఇలా జిల్లా ప్రజలకు ఉపకరించే ఏ ఒక్క అంశాన్ని పట్టించుకోకుండా ప్యాలెస్కే పరిమితమైపోయిన సీఎం జగన్ తీరు జిల్లాలో సామాన్య ఓటర్లకే వెగటు పుట్టిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యాలన్నీ కలగలిసి ఉమ్మడి కడప జిల్లాలోని ఎమ్మెల్యేలకు ఈసారి ఎర్తిపెట్టే అవకాశం ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రం కడప కంటే అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక పట్టణం ప్రొద్దుటూరులో వైసీపీ పరపతి నానాటికీ పతనమవుతుందనే చర్చ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ, వ్యాపార, సినీ రంగాలకు ఆర్థిక పరపతనందించే ప్రొద్దుటూరులో పైచేయి సాధించాలనేది ఇరు పార్టీల వ్యూహంలో భాగం. ప్రొద్దుటూరులో జెండా పాతడం అంటే కడపను కైవసం చేసుకున్నట్లేనన్న నానుడి అనాది కాలం నుంచి ప్రచారంలో ఉంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ నియోజకవర్గంలో 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి లింగారెడ్డి విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భవించాక రెండుసార్లు ఆ పార్టీ అభ్యర్థి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. 2014లో రాచమల్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఆయన పనితీరును నియోజకవర్గ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఇక రెండోసారి గెలిచిన ఈయన వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే విశ్వరూపం చూపించారనే ప్రచారం జరుగుతోంది. అందలాన్ని ఎక్కిన అనతి కాలంలోనే అంతులేని సంపదను పోగేసుకున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సోదరుడిని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, బావమరుదని సివిల్ పంచాయతీలలో పెట్టి ఎమ్మెల్యే రాచమల్లు అనధికారిక రాబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారన్న టాక్ ప్రొద్దుటూరులో బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యుల ఉంటెద్దు పోకడలతో పార్టీ క్యాడర్లో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. గ్రామీణ ప్రాంతాలలో నాయకులు, పట్టణ ప్రాంతాలలోని మున్సిపల్ కౌన్సిలర్లు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఎమ్మెల్యే రాచమల్లు వ్యతిరేకులకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించడంతో వైసీపీలో వారు మొదలైంది. ఈ ఆధిపత్య పోరు వైసీపీ శ్రేణుల మధ్య అనేక భౌతిక దాడులకు, బెదిరింపులకు, బహిరంగ సవాళ్లకు వేదికైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ తో సహా ఓ అరడజన మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే గడప గడపకు కార్యక్రమానికి పోటీగా గుడ్ మార్నింగ్ ప్రొద్దుటూరు పెట్టారు. గుంపులు కట్టి మరీ ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో వైసీపీలో వర్గపోరు ముదిరి పాకాన పడింది. ఇదిలా ఉంటే ప్రొద్దుటూరు పురపాలిక అభివృద్ధిలో భాగంగా 500 కోట్ల రూపాయల ఎన్నికల హామీని, ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి ఆగడాలను ప్రశ్నించిన టీడీపీ నాయకులపై ఎమ్మెల్యే వర్గం భౌతిక దాడులకు తెగబడింది. వైసీపీ మద్దతుదారులైన డ్వాక్రా మహిళలను ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి ఇంటిపైకి ఉసిగొల్పి ఆ కేసులో ఆయన్ను జైలుకు పంపడంపై నియోజకవర్గ ప్రజలు పెదవి విరిచారు. ఈ అక్రమ కేసు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వివాదమైంది. ఇలా నియోజకవర్గంలో వైసీపీ అసమ్మతి రాగం కునారిల్లుతుండగా టీడీపీ బీసీ నేత నన్నం సుబ్బయ్య హత్యోదంతం ఆ సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఇలా రాచమల్లుకు వ్యతిరేకంగా రాజకీయంగా ఎదురుగాలి వీస్తోందని కడప జిల్లా పొలిటికల్ సర్కిల్లో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో ఆశావహుల జాబితా ఆసక్తికర రాజకీయాలకు తావిస్తోంది. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి కడప టీడీపీ పార్లమెంటు కన్వీనర్ లింగారెడ్డికి మధ్య సయోధ్య లేదనే ప్రచారం ఉంది.
సీటు కోసం ఇద్దరి తమ్ముళ్ల తగులాట ఇలా ఉంటే ముచ్చటగా మూడో పేరు రాజకీయ తెరపై రంజుగా మారింది. మూడో వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. 25 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పొలిటికల్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలిగిన వ్యక్తి. గత ఎన్నికలలో సీటు నిరాకరించడంతో ఈయన యాక్టివ్ పాలిటిక్స్ కు కాస్త దూరం జరిగారు. కానీ తన వర్గాన్ని అంటిపెట్టుకుని ఆఫీసులోనే మకాం వేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఊరూరా గట్టి అనుచరగణం ఈ పెద్ద ఆయన సొంతం. చెప్పాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిలకు ఈయనే రాజకీయ గురు. గతంలో వరదరాజుల రెడ్డికి వీరిద్దరూ ముఖ్య అనుచరులు కూడా. అధికార పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఈయనే టైట్ పోటీ ఇవ్వగలరన్న అభిప్రాయం టీడీపీ హైకమాండ్ లో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా వెలుగొందిన ఈ రాజకీయ భీష్ముడి రీఎంట్రీ కడప జిల్లా రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. ఈ విధంగా పాతతరం నేతల పరపతితో సామాన్య ఓటర్ను సైకిలెక్కించడానికి టీడీపీ ఎన్నికల వ్యూహం సిద్ధం చేస్తుందని సమాచారం. ఇలా టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి కడప టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ లింగారెడ్డికి మధ్య సయోధ్యలేమి, వరదరాజుల రెడ్డికి వరంగా మారబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇలా కడప గడపలో జగడాలమారి జగన్ ఆధిపత్యానికి సైకిల్ పార్టీ సవాలుగా మారబోతుందని ప్రచారం జరుగుతోంది.